మా ఇంట్లో మా ఆయనకి రాని పనులు ఏమీ లేవు. మేము ఒక పని ఒకళ్ళు చేయాలి, ఒక పని ఒకళ్ళు చేయాలని మేము అనుకోము. మా ఇంట్లో అన్ని పనులు అందరు చేస్తారు. ఆ పని ఈ పని అని తను తనకి ఫీల్ అయ్యాడు నేను నేర్చుకోవాలా పని అని. కుక్కర్లు మండబెట్టి కాలబెట్టి మరీ నేర్చుకున్నాడు. సరే నేనేమనుకున్నా అంటే కుక్కర్ తగలబడితే తగలబడింది కానీ మా ఆయనకి పని వచ్చిందిలే అనుకున్నాను. సో అది నేర్చుకునే వాళ్ళకి అంబిషన్ ఉండాలి. మగాడితనం అడ్డం వస్తే కుదరదు. అట్లనే బట్టలు ఆరేయడానికి ఇప్పుడు మా ఆయనకే సమస్య ఉంటుంది. బట్టలు ఆరేయడానికి ఫస్ట్లో వాషింగ్ మెషిన్ ఉతికినా కానీ తను బట్టలు ఆరేయడానికి వెళ్తే ఇంటి చుట్టుపక్కల మగాళ్ళందరూ చాలా అవమానకరంగా ఫీల్ అయ్యే పరిస్థితి ఉండేది. చెప్పిన విషయం ఎవరు ఏం లేదు, వాళ్ళందరూ ఇట్లా చూసి ఓహో ఈయన మగాడు కాదు ఈయన కొంచెం మగాడు అన్న పరిస్థితిలో ఉండేవాళ్ళు అని చెప్తాడు మా ఆయన. అయితే మా ఆయన చాలా ధీరోదాత్తుడు, ధైర్యవంతుడు. నేను చెప్తున్నా మీకు 80 మందిని కొట్టడానికి అవసరమైన ధైర్యం కంటే అందరి ముందు అంట్లు తోమడానికి బట్టలు ఆరేయడానికి మగాడికి నిజంగా ధైర్యం ఉండాలి. వాడు నిజమైన మగాడు, వెళ్ళి ఇంటి ముందు అందరు చూసేట్టు బట్టలు ఆరేసి చూడు. అది భార్య బట్టలు, వైఫ్ భార్య ఉండగా అట్లనే నీ భార్య ఫ్రెండ్స్ వస్తే నువ్వు టీ పెట్టించి తీసుకెళ్లి చూడు. ధైర్యం ధైర్యం అక్కడ అవసరం అవుతుంది. నువ్వు అందరు చూస్తున్నప్పుడు ఫ్లోర్ క్లీన్ చేసి చూడు, చీపురు పట్టుకొని లేకపోతే తడిగుడ్డ పట్టుకొని చూడు, అప్పుడు నేను ఒప్పుకుంటా హీరోలు అని చెప్పి. అంతేగాని మా ఆయన సంగతి చెప్తున్నా కదా, అందరూ విచిత్రంగా ఏమిటి ఇలాగా మగవాళ్ళు కూడా ఇలా బట్టలు ఆరేసుకుంటారా అని చెప్పి. అంటే బాధపడింది దగ్గరికి వచ్చి ఇట్లా చెప్పి? చెప్పి బాధపడలేదు, అని నవ్వుకుంటున్నాడు. మా ఆయన ఈజ్ వెరీ క్వైట్ కంఫర్టబుల్ అండి. ఆయన మాస్కులినిటీతో ఆయన మగాడితనంతో ఈజ్ వెరీ హ్యాపీ. బట్టలు ఆరేయడం వల్ల, అంటు దోవడం వల్ల, బట్టలు మడత పెట్టడం వల్ల, లేకపోతే వంట చేయడం వల్ల తన మగాడితనానికి ఏమన్నా అయిపోద్ది అనుకునేంత ఇన్ఫీరియారిటీ మా ఆయనకి లేదు. ఆ భయం కూడా లేదు, ఇన్సెక్యూరిటీ కూడా లేదు. హ్యాపీగా తెలుసు నేను మగాడిని అనే విషయం అతనికి తెలుసు. మగాడి పెత్తనం సమాజంలో నడుస్తుంది అనే విషయం తెలుసు. తను ఇలాంటి పనులు చేయటాన్ని బయట వాళ్ళ సంగతి వదిలేయండి, కుటుంబంలో అందరూ కూడా వీళ్ళ ఆవిడ ఇంత గయ్యాళి గద్దరిది కాబట్టి ఈయన పని చేసుకుంటున్నాడు అని అంటారని కూడా తెలుసు. దాన్ని మా ఆయన చాలా బాగా వాడుకుంటాడు అనుకోండి, ఆఫ్కోర్స్. సో కానీ చాలా హాయిగా చేస్తాడు, తను నేర్చుకుని ఆ పని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.